సార్ మనం కడపకు వెళదాం కడప జిల్లా లో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది దీంతో అక్కడ పోలీస్ స్టేషన్ లో బీటెక్ రవి అతని అనుచరుల మీద వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడి నుంచి మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చంద్రమోహన్ రాజు ఎలా ఉంది పరిస్థితి అక్కడ అండ్ దెన్ అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది ఒకరికొకరు ఒకరు దాడులు చేసుకున్నట్లు తెలుస్తుంది పరిస్థితి ఏంటి అక్కడ ప్రస్తుతం గోపి ప్రధానంగా కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం పులివెందల తాలూకాలోని సింహాద్రిపురం మండల కేంద్రంలో ఇరు వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరు వర్గాలు కూడా పరస్పర దాడులు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకొని అక్కడ తెలుగుదేశం వర్గీయుల ఫిర్యాదు చేశారు బీటెక్ రవి ఎమ్మెల్సీ ఆయన పైన ఆయన అనుచరులపైన కూడా ఫిర్యాదు చేశారు అలాగే జిల్లాలోని కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రధానంగా జమ్మలమూరు నియోజకవర్గంతో పాటు పులివెందల నియోజకవర్గ వర్గంలోని కీలకమైన గ్రామాలలో కూడా ఈ పరిస్థితి నెలకొని ఉంది అయితే తెలుగుదేశం వర్గీయులకు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులకు జరిగిన ఘర్షణలో కొంతమందికి స్వల్ప గాయాలు జరిగాయి గాయాలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా మోహరించి ఉండడంతో గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ ప్రభావము పులివెందుల నియోజకవర్గం మీదుగా పడే అవకాశం ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ క్రమంలో పులివెందుల సింహాద్రిపురంలో వైఎస్ అవినాశ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు అసలు ఈ గొడవకు కారణమేంది అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు ప్రధానంగా ఏజెంట్లను నియమించుకునే విషయంలో ఏజెంట్లను ఏర్పాటు చేసే విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది దీంతోపాటు ఇరు వర్గాలు కూడా అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఇరు వర్గాలు కూడా ఫైట్ చేయడం జరుగుతుంది దీంతో పోలీసులు కూడా ప్రత్యేకంగా ఎస్పీ అభి అభిషేక్ మహంతి అక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు దీంతో పాటు జమ్మలమడుగులోని కీలకమైన ప్రాంతాలు పెద్దముడియం మండలం ముద్దునూరు మండలం కొండాపురం మండలం జమ్మలమడుగు మండలంలోని ఎనిమిది గ్రామాలు ఈ గ్రామాలపైన కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు మిగతా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు అలాగే కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలన్నీ కూడా గుర్తించి వాటిలో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసిన కూడా ఇది ఎన్నికల నేపథ్యం చాలా ఉద్రిక్తమైన పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్లో ఉన్నారు ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈసారి ఎలాగైనా సరే పులివెందులలో తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజారిటీని తగ్గించాలని చెప్పేసి ఇటు మంత్రి ఆదినారాయణ రెడ్డి అలాగే జమ్మల ముడుగులో ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి కలిసిపోయారు కాబట్టి అక్కడ అక్కడ మెజారిటీ తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీరందరూ కూడా చాలా పటిష్టంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరికొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఈరోజు పోలింగ్ మూసే సమయానికి ఆ తర్వాత పోలింగ్ మూసిన తర్వాత కూడా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మాత్రం తమ చర్యలను చేపడబోతుంది కా కాగా జిల్లాలోని దాదాపుగా జిల్లాలో దాదాపుగా ఇరవై రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు చాలా మంది ఇప్పటి వరకు చంద్రమోహన్ రాజు థ్యాంక్ యూ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గనక చిన్న చిన్న చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తూ వస్తున్నాయి ఇంకొన్ని చోట్ల ఏజెంట్లను నియమించుకునే విషయంలో ఈ కడప లాంటి జిల్లాల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు అండ్ వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది ఒక చిన్న బ్రేక్ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తొంభై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు మరొక ఇంట్రెస్టింగ్ విషయం నూట ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరుగుతోంది పోలింగ్ శాతాన్ని బట్టి ఈసారి ఫలితాలు ఆధారపడే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి ఓటర్లందరూ కూడా ఇప్పటికే బౌలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు సో సాయంత్రానికి ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందో ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఎప్పటికప్పుడు ఎక్స్క్లూసివ్గా ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రతి రిపోర్ట్ను మేము నుంచుతుంది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ప్రతి రిపోర్ట్ రిపోర్ట్ను అండ్ అన్ని చోట్ల నుంచి మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు చూస్తూనే ఉండండి ఏపీ ట్వంటీ